వార్తలకు తిరిగి స్వాగతం. పేదలు సంతోషంగా ఉండటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన అందిస్తోందని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా ఆసరా నగదును అక్కా చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తూ వారికి అండగా ఉంటున్నారన్నారు. అలాగే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. రేపు కొత్త మొత్తం పెడుతున్నారు, అదే ఫ్యామిలీ వైద్యం. రేపు ఒక ఇల్లు చూస్తుంది. ఇక్కడ ఎప్పటి నుంచి ప్రతి వారానికి 2 రోజులు డాక్టర్లే మీటికి వస్తారు. డాక్టర్లే మీటికి వచ్చి ఒక గుడి పెట్టుకుని మీ ఇంట్లో పెద్దలు, ముసలివాళ్ళు, పిల్లలు సమస్యలుంటే రాసుకుని ఉచితంగా మందులు ఇచ్చి మళ్ళా నెక్స్ట్ వీక్ మళ్ళా నెక్స్ట్ మంత్ వచ్చి మన పని చేస్తూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు కొత్త విధానం ఆలోచిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కంఫర్ట్ ఇవ్వాలి, కుటుంబాలు ఎలా పైకేసి రావాలి అని భావంతో ఉంటారు. మరి వైద్యమైపోయింది నెక్స్ట్ విజయం ఇచ్చి అందరికి బాగా తెలుసు. చక్కగా అమ్ముడు పెట్టి చక్కగా సపోర్ట్ ఇచ్చారు, పాఠశాలను బాగా డెవలప్ చేశారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం చాలా ఇంపార్టెంట్. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి పీవీఎల్ నరసింహారాజు, గ్రామ సర్పంచ్లు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్, కలెక్టర్ కె మాధవీలతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భరతరామ్ మాట్లాడుతూ 4 దశాబ్దాల పాటు మంచి పార్లమెంటేరియన్గా వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. ఆయన చేసిన సేవలను భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ఇవాళ మనం అందరం కూడా ఈ పొజిషన్స్ లో ఉన్నాము. మనకి ఇవాళన్న రోజునే మనం చూస్తే కుల వివక్ష అనేది ఒక రకంగా దారుణంగానే ఉంది. మరి ఒక 50, 60, 70 సంవత్సరాల క్రితము ఇంకెంత దారుణంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు వీళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టి రాజ్యాంగం రాయగలిగారు, రాజ్యాంగం అమలవుతా ఉంది. మరి ఆ రోజుల్లో దళితుల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి చదువుకుని ఉండకపోతే మరి రాజ్యాంగం అనేది ఎలా వచ్చేది? ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జి నరసింహులు, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి జి జనార్దన్ రావులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరామ్ జయంతిని బుధవారం నిర్వహించి ఆయన అందించిన సేవలను వివరించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి గ్రామ మాజీ సర్పంచి యార్లగడ్డ కాంతారావు పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ యూత్ వ్యవస్థాపక కార్యదర్శి కొడమంచిలి కృష్ణ, నాయకులు నికూరి రవీంద్ర బాబు, కొమ్మర వెంకటేశ్వరరావు, విఆర్ఓ యార్లగడ్డ నాగరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జగజ్జీవన్ రామ్ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. జాతీయ ఉద్యమంలో బడుగులను భాగస్వాములను చేసేందుకు బాబు జగజ్జీవన్ రావు విశేషంగా కృషి చేశారని చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితో పాల్గొని దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారారని గుర్తు చేశారు. భారత పార్లమెంటులో 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా అంబాజీపేట మండలం ఇరుసు మండలం కూడా బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
మండల ఎంపీటీసీల సమైక్య మాజీ అధ్యక్షుడు నేదునూరి వెంకటరమణ అధ్యక్షతన జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చిన్నం బాల విజయారావు సమకూర్చిన దుప్పట్లు, పండ్లు, స్వీట్లను పేదలకు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహనీయులు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి, భీమవరం కలెక్టరేట్లో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకులో ఘనంగా మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి కారుమూరి, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు రోటరీ క్లబ్లో 42 మంది పేదలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. పేదలు సంతోషంగా ఉండేందుకే ముఖ్యమంత్రి జగన్ పథకాలు, ఆకివీడు మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. బడుగు బలహీన వర్గాల నేత జగజ్జీవన్ రాముకు రాజమహేంద్రవరంలో నివాళులర్పించిన ఎంపీ భరత్రామ్, కలెక్టర్ మాధవిలతలు. స్వాతంత్ర ఉద్యమంలో బడుగులను భాగస్వాములను చేసిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్దే, అమలాపురంలో పేర్కొన్న పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.